ఈరోజు దేవుని యొక్క చిత్తము మన జీవితాల్లో ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందా దేవుని యొక్క చిత్తం మూడు విధాలుగా మనం చూడగలం మొట్టమొదటిగా సాధారణమైనటువంటి దేవుని యొక్క చిత్తం జనరల్ విల్ ఆఫ్ గాడ్ రెండవదిగా స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ అనగా స్పష్టమైనటువంటి దేవుని యొక్క చిత్తము మూడవదిగా పర్మిసు విల్ ఆఫ్ గాడ్ అనుమతించే దేవుని చిత్తం ఇక్కడ అనుమతించే దేవుని యొక్క చిత్తం అంటే అయిష్టంగా దేవుడు కొన్నిసార్లు కొన్ని కొన్ని విషయాలను అనుమతింపజేస్తాడు అంటే తప్పదు ఇంకా నా పిల్లలు ఏడుస్తున్నారు అని దేవుడు అయిష్టంగా వాటిని అనుమతిస్తాడు మొట్టమొదటిగా వాట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటి మనం బైబిల్లో చూసినట్లయితే నిత్య జీవమును అనేది దేవుని యొక్క చిత్తముగా మనం చూస్తూ ఉన్నా యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై వచనంలో రెండవదిగా పరిశుద్ధుల ఒకటి ఏ దేవుని యొక్క చిత్తం మరుదశలోనికి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనం మూడవదిగా ప్రతి విషయమందు కృత విధాసులు చెల్లిచటే దేవుని యొక్క చిత్తము మరుదశలోని పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఇక చివరిగా చూసినట్లయితే మేలు చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినమో చూసినట్లయితే అయితే మనందరి జీవితాల్లో కూడా ఈ యొక్క సాధారణమైనటువంటి దేవుని చిత్తం అంటే మనం నేర్చుకుంటే ఇప్పుడు విన్నటువంటి ఈ యొక్క నాలుగు విషయాలు కూడా సాధారణంగా అందరికి సంబంధించినటువంటి దేవుని యొక్క చిత్తం ఇది అందరూ చేయవలసిందే ఇక రెండు మనం చూసాము స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ స్పష్టమైనటువంటి దేవుని యొక్క చిత్తము ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా మనం చూడగలుగుతూ ఉంటాం ఇప్పుడు నా జీవితం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉంటాడు అబ్రహాము జీవితంలో చిత్తముడు దేవుడు కలిగి ఉన్నాడు దారిత జీవితంలో చిత్తమును కలిగి ఉన్నాడు సమయులకు జీవితంలో చిత్తము దేవుడు కలిగి ఉన్నాడు అలాగే నీ పట్ల నా పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను లేదా చిత్తమును కలిగి ఉంటాడు అది మనం తెలుసుకునే వారిగా ఉండాలి ఉదాహరణ చూసినట్లయితే ఈ రోజుల్లో ముఖ్యంగా మన యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు ఇంకా నా భవిష్యత్ ఏమిటి నా యొక్క కెరియర్ పరిస్థితి ఏమిటి రేపు రోజున నాకు ఏం జరుగుతుంది నేను ఎలా బ్రతకాలి ఇంకా యవనస్తులో చూసినట్లయితే ఎవరిని వివాహం చేసుకోవాలి అనేటువంటి చాలా జవాబులు వెతుకుతూ దేవుని దగ్గర ప్రార్థిస్తూ అడుగుతుంటారు ప్రభు నా ప్రశ్నలకు సమాధానం దయచేయండి ప్రభు అని ఒక సేవుని ఒక సేవునిగా నేను చెప్తూ ఉన్నాను మనము వీటన్నిటికీ సమాధానాలు మనకి రావాలి అంటే దేవుని యొక్క చిత్తమును మనం వెంబడించినట్లయితే అప్పుడు మన జీవితంలో స్పష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలమండి వి షుడ్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తం మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి ఇక తర్వాతగా చూసినట్లయితే కొంతమంది చాలా మంది జీవితాల్లో ఈ యొక్క వారి యొక్క జీవితంలో దేవుని యొక్క చిత్తం వాళ్ళకి తెలుస్తుంది అంటే స్పష్టమైనటువంటి దీని చిత్తాన్ని పొందుకుంటారు దేవుడు అంటూ ఉంటాడు నేను రాబోయే దినాల్లో ఒక ప్రవక్త గాను ఒక సేవకుడుగా సేవకురాలి గాను లేదా ఏదైనా దేవునికి సంబంధించిన విషయాల్లో బలంగా వాడు సెలవిస్తాడు అయితే రోజు రోజుకి యొక్క ప్రక్రియ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఆ పరిస్థితులను బట్టి లేదా తల్లిదండ్రుల యొక్క ప్రభావితాన్ని బట్టి లేదా స్నేహితుల యొక్క మాటలను బట్టి పరిస్థితులను బట్టి ఏమైపోతుందంటే మనము దేవుని యొక్క స్పష్టమైనటువంటి చిత్తాన్ని మెల్లగా మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు ఆ మనుషులు పేరెంట్స్ స్నేహితులు వాళ్ళ యొక్క మాటలు దేవుని యొక్క చిత్తం మన జీవితంలో ఏమైతే ఉందో దాన్ని మార్చేస్తూ ఉంటుంది చాలా మంది అమనస్తులు నాకు చెప్తూ ఉంటారు నాకు వివాహం కాకముందు నేను సావుకుని అవ్వాలని లేదా సేవకురాలు నవ్వాలని నాకు దేవుడు బలంగా వాడుకుంటాడని చాలా చెప్తూ ఉంటారు పరిస్థితులు బట్టి కొన్ని సందర్భాలు వివాహ వివాహ విషయాన్ని బట్టి ఏమవుతుందంటే ఇంకదంతా కూడా విఫలమైపోతుంది దేవుని యొక్క చిత్తము స్పష్టమైనటువంటి దేని యొక్క చిత్తాన్ని మన జీవితంలో తెలుసుకోవాలి ఆ విధముగా మనము ఉన్నట్లయితే ఖచ్చితంగా దేని యొక్క చిత్తంలో మనం ఉండేవారిగా ఉంటాము అయితే మనము సాధారణ దేవుని చిత్తమును వెంబడించేవారిగా ఉంటే సహజంగానే దేవుని యొక్క స్పష్టమైన చిత్తమును దేవుడు మన జీవితంలో తెలియజేస్తూ ఉంటాడండి అర్థమైందని అనుకుంటున్నాను సాధారణమైన దేవుని చిత్తాన్ని మనము ప్రతిరోజు చేస్తున్న వారమైతే నాచురల్ గానే సహజంగానే స్పష్టమైన దేవుని చిత్తం మన జీవితంలో దేవుడు తెలియజేస్తాడు మనలో చాలా మంది కూడా ప్రార్థనల్లో ప్రభు సమాధానం ఇవ్వండి ప్రభు అని మన సమాధాన ప్రార్థనలకు సమాధానాన్ని ఆశిస్తూ ఉంటాం మంచిదే దేవుని చిత్తమును చేయకుండా నీ చిత్తం స్పష్టమైన నీ చెత్తం నాకు తెలియచే ప్రభు అంటే జరగద్దు బిడ్డారా అంటే పరిశుద్ధులుగా ఉండకుండా అన్ని విషయాల్లో స్థుతులు దేవుని చెల్లించకుండా మేలు చేయకుండా ఇవన్నీ చేయకుండా మనం ప్రభు వాడి చిత్తం నాకు తెలియచే ప్రభు అంటే ప్రార్థన చేస్తే జరగదు ఇక రెండవదిగా మనం పాపం చేస్తూ ఉంటే దేవుని స్పష్టమైన చిత్తం మనకు తెలియచేయడు దేవుని బిడ్డలారా ఎంత వాక్యం విన్నా ఎన్ని పనులు చేసినా మళ్ళీ పాపంలో అనుకోండి దేవుని యొక్క స్పష్టమైన చిత్తం దేవుడు మన మన జీవితం ద్వారా ఏమైనా చేయాలనుకుంటున్నాడో దాన్ని తెలియచేయడు మూడవదిగా దేవునితో దగ్గర సంబంధం లేకుండా ఆయన స్పష్టమైన చిత్తం మనకు తెలియచేయడు తెలియదు కూడా తర్వాతగా ఆ దేవుని వెంబడించేటువంటి ఆసక్తి కూడా మనకు లేకపోతే ఆయన స్పష్టమైన దేవుని చిత్తం మనకు తెలియదు తర్వాత దేవుని వాక్యానికి లోపడకుండా ఆయన ప్రణాళికలు మనకి అసలు తెలియదు దేవుని బిడ్డలారా చాలా మంది ఉంటారు నేను చర్చికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటామే గాని ఆయన వాక్యానికి లోబడకుండా చెప్పింది చేయకుండా ఎలాగైన ప్రణాళికలు మనకు తెలియజేస్తాడు ఎలాగ ఆయన చిత్తం మనం నెరవేరుస్తాడు నీ పాట ఆయన ప్రణాళికను నీకు స్పష్టంగా ఎలా తెలియజేస్తాడు జరగని పని ఇక్కడ మన యొక్క సమస్య ఏమిటంటే దేవుని చిత్తము తెలియకపోవడం సమస్య కాదు మనకు దేవుని చిత్తం అంటే అర్థమైంది చాలా సార్లు మనము మనకు మనం సాటిస్ఫై అయిపోతూ ఉంటాం నాకు వాక్యం బాగా తెలుసు గొప్ప సేవకుల యొక్క ప్రసంగాలు విన్నాను చాలా లోతుగా వాక్యం చెప్పగలను నాకు బాగా వాక్యం తెలుసు అంత బాగా మనకు వాక్యం తెలుసున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడలేడు మాట్లాడలేడు అంటే ఇంక అంత మనకు తెలుసు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటాడు దేవుడు కాదు సరే ప్రభుదే నాకేం తెలియదు ప్రభు నువ్వు నేర్పించు ప్రభు అన్న విధంగానే మనం ఉండాలి ఎంత లోతుగా వాక్యం తెలిసినప్పుడు దేవుని బిడ్లారా ఆయనకు లోబడకపోతే ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోలేము వాక్యం మనకు జ్ఞానం మాత్రం ఇవ్వటం కాదు గాని దేవుని చిత్తాన్ని వెంబడించేదిగా చేస్తూ ఉంది కనీసం మనం బైబుల్లో ప్రాథమిక సూత్రాలు కూడా పాటించకుండా దేవునితో మనం ఎలా మాట్లాడగలం దేవుని ప్రాథమిక ప్రాథమికమైన అంశాలు మనము తెలుసుకోవాలి ఇక మూడవదిగా పర్మిస్ విల్ ఆఫ్ గాడ్ అనుమతించే దేవుని చిత్తం ఇది అయిష్టంగా దేవుడు చేస్తూ ఉంటాడు మన జీవితాన్ని ఎలా ఉంటుందంటే ఇది మందరియు ఇప్పుడు చాలా సార్లు మనకు అనుభవం ఇది మనకు నచ్చిన విషయాన్ని లేదా మనకు నచ్చిన వ్యక్తిని బట్టి ఆ దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రభువా నాకు ఇది కావాలి ప్రభువా నేనిది చెయ్యాలి ప్రభువా ఇది చేద్దాం అనుకుంటాను ప్రభు అంటామే కానీ ప్రభు నువ్వు చెప్పి నేను చేస్తా అని మాత్రం అన ఎందుకు మనం ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒక విషయాన్ని బట్టి ఒక వ్యక్తిని బట్టి దేవుడు సమాధానం ఇవ్వకుండా ఉంటాడు అంటే వాళ్ళ ద్వారా మనకి ఏదో ఒక ప్రమాదమే కానీ నష్టం కానీ ఉంటుంది అందుకని దేవుని యొక్క బెట్లు చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు చాలాసార్లు చాలా విషయాల్లో దేవుడు సమాధానం ఇవ్వడు మనం అడిగిన దేవుడు దేవుడు ఎందుకంటే వాటి మూలంగా మనకు ప్రమాదం ఉందనుకున్నప్పుడు దేవుడు వాటిని మనం దయచేయడు కానీ మనం ఏం అంటే వాటిని ఏడిచి ఉపవాస ప్రాజెక్టు నువ్వు విస్తావస ప్రభు అన్నట్టు ప్రార్థనలు చేస్తాం చివరికి దేవుడు అనుమతి చేస్తాడు అయిష్టంగా అనుమతిస్తాడు నెలలు గడిచిపోతాయి సంవత్సరాలు గడిచిపోతాయి తా చివరికి మనకు అర్థమవుతుంది చీ దీనికోసమే నేను ప్రార్థన చేసింది ఆ రోజు అనుకుంటాను అది దేవుడికి ముందే తెలుసు కాబట్టి నీకు ఇవ్వలేదు నువ్వు బలవంతం చేసావు కాబట్టి దేవుడు దాన్ని ఇవ్వక తప్పలేదు బుదేవుని బిడ్డలారా అందుకని మన జీవితంలో చాలాసార్లు దేవుని చిత్తానికంటే ఎక్కువగా మన చిత్తాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రభా చెయ్యి ప్రభు అని ప్రార్థన చేస్తాం అందుకని మనం విఫలం అవుతున్నాం బాధపడుతున్నా అయితే దేవుని చెత్తాన్ని ఎలా మనం పొందుకుంటాం అంటే మొట్టమొదటిగా నేర్చుకునే స్వభావం ఉండాలి తావి ప్రార్థన చేస్తున్నాడు చిత్తము నాకు నేర్పించు ప్రభు తర్వాత మన మనసు మారి రూపాంతరం చెందటం మూలంగా దేవుని చిత్తాన్ని మనము పొందుకోగలము తర్వాత పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా దేవుని చిత్తాన్ని మనం పొందుకోగలము తర్వాత ఆత్మపులు సేవకుల ద్వారా లేదా పెద్దల ద్వారా వాళ్ళని సంప్రదించటం ద్వారా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలము తర్వాత దేవుని వాక్యము ద్వారా ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలము చివరిగా దేవుని కార్యములు దేవునికి సంబంధించిన పనులు చేయటం మూలంగా దేవుని యొక్క స్పష్టమైనటువంటి చిత్తం మన జీవితంలో ఏమైతే ఉందో అది మనం తెలుసుకోగలము దేవుని బిడ్డలారా కాబట్టి దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన ఉద్దేశాన్ని ఎరిగి ముందు సాగిపోదాం They're the mortal demons you